ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వేడిన ప్రేమాదరలు పాపిని వెదకిన ప్రేమ పరమును వేడిన ప్రేమాదరలు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదదిచి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాగై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియపరులకు తండ్రి, నీ బంగారు పాదములకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన మీకు మొరపెట్టుకునేటువంటి ఇటు ధన్యతను మాకు దయచేసినందుకే మీకు స్తోత్రాలు. వాక్యాన్ని మేము ధ్యానించుకుని ఉంటుండగా తండ్రి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. వినేచేవుల్ని, గ్రహించే మనసుని, అర్థం చేసుకునే హృదయాలను మాకు దయచేయండి. వాక్యాన్ని వినుమటుకు విని మమ్మల్ని మేము మోసగించుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించే కృపను మా అందరికీ దయచేయండి. నాయన, మీ జీవం కలిగిన దయగలిగిన మాటలు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారు కదండి? దేవుని నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పుకోబోయే అంశము ఒకప్పటి ఆత్మీయత ఇప్పుడేది. ఒకప్పుడు అనగా బాప్తీసం తీసుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, రక్షింపబడినప్పుడు, నీ పాపాలు ఒప్పుకొని దేవుణ్ణిలో ఉంటున్నప్పుడు ఉన్నటువంటి ఆ ఆత్మీయత, ఆ ఉజ్జీవం, ఆ ప్రార్థనా శక్తి ఇప్పుడేది. ఎందుకంటే ప్రియులారా, మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం. వారి జీవితాల్లో అద్భుతాలు చేసి పొందుకున్నప్పుడు, దేవుడు వారి జీవితాల్లో మేలులు చేసినప్పుడు,
వారు వారి తప్పులు తెలుసుకొని రక్షింపబడినప్పుడు లేదా బాప్తిజం తీసుకొని మార్మన్స్ పొందినప్పుడు చాలా చక్కగా చర్చికి వస్తుంటారు. ప్రతిదినము కూడా బైబిల్ చదువుతుంటారు. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ ప్రార్థనకు వెళ్తుంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ ఉజ్జీవం వాళ్ళలో కనిపించదు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ ప్రార్థన జీవితము వారిలో కనిపించటం లేదు. వాక్యం చదవాలంటే విసుగు చేస్తుంటుంది, ప్రార్థనకు రమ్మంటే ఏదో వంక చెప్పుకొని చెప్పి తప్పించుకునే వారిగా ఉంటుంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకుందాం, ఒకప్పుడున్నటువంటి ఆత్మీయత ఇప్పుడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? దేవుని యొక్క శక్తి పొందుకున్న మనము మరలా దాన్ని కోల్పోతే, మరలా దాన్ని విడిచిపెడితే, దేవుని సహవాసానికి దూరం అయితే మన పరిస్థితి ఏంటో దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూద్దాం. ప్రియులారా, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరికో పట్టణముకు దిగివెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంటా ఉంది. చూడండి, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే అతని దగ్గర వస్త్రాలు ఉన్నాయి. మరి వస్త్రాలు ఉన్నాయి కాబట్టే కదండి దొంగలు తీసుకెళ్ళిపోయేది. వస్త్రాలు ఉన్నాయి, అతని దగ్గర కొంత సొమ్ము ఉంది. అయితే అతను ఏ ఊరు నుండి ఏ ఊరికి ప్రయాణమై వెళ్తున్నాడో చూసినట్లయితే, ప్రియులారా, యెరూషలేము నుండి ఎరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు అని రాయబడి ఉంది. చూడండి, అది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము అనేది పరిశుద్ధ పట్టణానికి సాదృశ్యంగా ఉంటుంది. అనగా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని సహవాసానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది ఈ యొక్క యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. అయితే ఈ పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము నుండి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ప్రియులారా, ఎరికోకు దిగి వెళ్తున్నాడు అని చెప్పి చాలా చక్కగా తేటగా దీని ఒక వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దిగజారిపోతా ఉన్నాడు, దిగిపోతున్నాడు. తన రక్షణ పొందినటువంటి జీవితంలో ఉండి, తన ఉజ్జీవ జీవితంలో ఉండి, తన ప్రార్థనా జీవితంలో ఉండి, వాక్యపు వెలుగులో ఉన్న తన జీవితంలో ఉండి కిందకు దిగిపోతూ ఉన్నాడండి. ఎరుకు అనగా దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, శాపగ్రస్తానికి సాదృశ్యం అండి. ఎరుకు శాపానికి సాదృశ్యం, నాశనానికి సాదృశ్యం. అలాంటి జీవితానికి ఈ వ్యక్తి దిగిపోతూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఎలాంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితికి వస్తున్నాడో మనం మొదటగా మనం మాట్లాడుకున్న మాటలను, దేవుని నమ్ముకున్నప్పటి ఉన్నటువంటి ఆ ఉజ్జీవితంలో కనపట్లేదండి. ఏం చేస్తా ఉన్నాడంటే దిగజారిపోతా ఉన్నాడు. యెరూషలేము నుండి ఎరికోకి దిగజారిపోతా ఉన్నాడు. చూడండి, యెరూషలేములో ఉన్నంతసేపు చాలా చక్కగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఎలాంటి బాధలు ఎలాంటి కష్టాలు రాలేదు. ఎప్పుడైతే ఆ యొక్క ఎరికోకు దిగి వెళ్తున్నాడో అప్పుడు దొంగల చేతికి చిక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మీ అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదుగుచూ తిరుగుచున్నాడు. అవునండి, సాతాను దొంగ వలె ఎదుగుతా తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మింగుదామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని దేవుని దగ్గర నుంచి దూరం చేద్దామా అని వెదుగుతూ తిరుగుతూ ఉంటాడు. అతనికి పనే అది. ఈ యొక్క వ్యక్తి యెరూషలేము అనగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు చాలా చాలా చక్కగా ఉన్నాడండి, చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఎలాంటి బాధలు అతనికి రాలేదు, ఎలాంటి కష్టాలు అతనికి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి దూరం అయ్యాడో, దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చాడో, దిగిజారిపోతూ ఉన్నాడో, అప్పుడే దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేత తన్నులు తిన్నాడు, దొంగలు తన వస్త్రాన్ని లాక్కున్నారు, కొర్ర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ప్రియులారా, మనం గమనించాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, నీ నా జీవితాలు ఎలా ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు మనకి ఏ బాధ రాదండి. ఆయన రెక్కల నీడలో మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనల్ని సాతాను ముట్టాలంటే భయపడతాడు. అయితే ఎప్పుడైతే ఆయన సన్నిధి నుండి, ఆయన సహవాసం నుండి మనం బయటకు వస్తామో, దేవునికి దూరం అవుతామో, అప్పుడు మనల్ని పట్టేసుకుంటాడండి, మనల్ని తన చేతిలోకి తీసేసుకుంటాడు. చూడండి, ఏం చేస్తా ఉన్నాడు ఆ వ్యక్తి, దొంగల చేతకు చిక్కి తన్నులు తిన్నాడు.
తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, తన సంపదని తనకున్న ధనాన్ని పోగొట్టుకున్నాడు. ఒక అనాథగా దిక్కుముక్కు లేకుండా ఆ యొక్క దారిలో పడిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ వ్యక్తి యెరూషలేమనగా దేవుని మందిరం నుండి, సాతాను లేదా నాశనకరమైనటువంటి మందిరం ఆ యొక్క ఊరిలోనికి దిగిపోతూ ఉన్నాడు. అలాంటి స్వభావం నీలో ఉందో నాలో ఉందో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, తినటువంటి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి దేవుని మందిరంలో అప్పుడు ఏ బాధపడలేదు. అలాంటి స్వభావం మనలో ఉందా? ఒకసారి అలాగ ఉన్నట్లయితే దాన్ని మనం సరి చేసుకుందాం. ఆ విధంగా మనం ఇంకో వ్యక్తి గురించి మనం కనుక గమనించినట్లయితే, ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం సంసోను గురించి మనం మరి ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు నేర్చుకున్నాం. చూడండి, ఈ సంసోను కూడా ఎలాంటి వ్యక్తి అంటే దేవునిలో ఉజ్జీవంగా ఉద్రేకంగా ఉన్న వ్యక్తి. దేవుని పని కొరకు ఎలాంటి వారినైనా చంపడానికైనా ఆయన చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే అతను కూడా, ప్రియమైన దేవుని బిడ్డారా, తన జీవితంలో దిగజారిపోయాడండి. దేవుని సహవాసం నుండి దిగజారిపోయాడు, దేవుని పరిశుద్ధత నుండి దిగజారిపోయాడు, దేవుడిచ్చిన బలం నుండి దిగజారిపోయాడు. ఎలాంటి స్వభావానికి అంటే బానిసగా మారిపోయాడు, సాతాను చేతిలో చిక్కాడు, సాతాను చేతిలో బందీ అయిపోయాడు, బానిస అయిపోయాడండి. ప్రియులారా, మనం గమనించాలి, దేవుడు అతన్ని ఎందుకొరకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోయాడు. పరిశుద్ధంగా జీవించాల్సిన వ్యక్తి, పవిత్రంగా జీవించాల్సినటువంటి వ్యక్తి తన జీవితాన్ని మరి అపవిత్రంగా మార్చేసుకున్నాడు, అపరిశుద్ధంగా మార్చేసుకున్నాడండి. నాశనానికి వెళ్ళే దారిలోకి ప్రయాణిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి ఒకసారి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి. అలాగే మనం గమనించినట్లయితే ఇంకో వ్యక్తి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు లూకాసువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూద్దామండి దేవుని యొక్క వాక్యంలో, లూకాసువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చూడండి, అక్కడ బైబిల్ని చాలా జాగ్రత్తగా గమనించి చదవాలండి. ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒక వ్యక్తి పెద్ద కుమారుడు, ఇంకొకతను చిన్న కుమారుడు. అయితే ఈ పెద్ద కుమారుడేమో తండ్రి మాట వింటూ, తండ్రి చెప్పినట్టుగా చేస్తూ తన జీవితంలో సంతోషంగా కొనసాగిపోతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, తండ్రి సహవాసంలో ఉంటున్న చిన్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి దగ్గర పెరుగుతూ, తండ్రి దగ్గర నేర్చుకుంటూ, తండ్రి సహవాసంలో ఉంటున్న వ్యక్తి దిగజారిపోతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి దిగజారుతున్నాడంటే, తండ్రి నాకు ఇవ్వాల్సిన ఆస్తి నాకు ఇచ్చే ఈ సహవాసం నాకు నచ్చలేదు, ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క క్రమము, ఈ పద్ధతి నాకు నచ్చడం లేదు, నేను దూరంగా వెళ్ళిపోతాను, నా ఆస్తి నాకు ఇచ్చే అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, తండ్రి మరి చిన్న కుమారుడికి ఒక్కడికి ఆస్తి ఇవ్వలేదండి. అక్కడ చూడండి, ఆ మాట చాలా తేటగా రాయబడింది. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిన, వారికి అనగా చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి ఇద్దరికి ఆస్తి పంచేశాడండి. అడిగిందేమో చిన్న కుమారుడే, అయినప్పటికీ రెండు భాగాలు చేసేసి ఎవరి ఆస్తిని ఎవరి వాటాని వారికి ఇచ్చివేశాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఉన్నటువంటి పెద్ద కుమారుడు తండ్రితో చక్కగా ఉంటున్నాడు. ఏ కష్టాలు రాలేదు, ఏ బాధలు రాలేదు, చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే చిన్న కుమారుడు మాత్రం దేవుని సహవాసం అనగా తండ్రి సహవాసాన్ని వద్దనుకొని, తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని వద్దనుకొని తన ఆస్తిని తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడండి. చూద్దాం తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ వ్యక్తి తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడండి. ఆయనకి కనపడకుండా ఆయన మళ్ళీ ఎక్కడ తనని విసిగిస్తాడో, ఎక్కడ తనతో రమ్మంటాడో, మరలా తన దగ్గరికి వచ్చి అంటాడో అని చెప్పి దూరంగా, కనపడినంత దూరంగా వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇంకా తండ్రి జాడే తెలియని పరిస్థితికి, తండ్రి ఊసే అతని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన తెచ్చుకున్నటువంటి ఆస్తిని దుర్వ్యాపారాలకి వాడుతూ ఉన్నాడండి. దుర్వ్యాపారాలు అనగా మద్యము, స్త్రీలు, ఇలా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేస్తున్నాడు. చెడు సహవాసాలకు మరిగిపోయాడు. చెడ్డ సహవాసాలు, చెడ్డ స్నేహితులు ఎంచుకున్నాడు.
భీమని దేవుని బిడ్డలారా తనకున్న ఆస్తిని మొత్తం కోల్పోయాడండి. తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేసుకున్నాడు. తర్వాత తన పరిస్థితి ఏంటో కూడా ఆలోచించకుండా, తను ఎలా బ్రతకాలో కూడా తెలుసుకోకుండా ఇష్టా మరి తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు, జల్సా చేస్తున్నాడు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. తెచ్చుకున్న ఆస్తి, ఆస్తి కష్టపడి సంపాదించాడండి. తన తండ్రి ఆస్తి, తన తండ్రి కష్టార్జితాన్ని తెచ్చుకొని ఇతడు ఎంతో లగ్జరీగా అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవిస్తూ తను అయిపోతున్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దుర్వ్యాపారాల వలన తన ఆస్తిని అంతటిని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఏమైందో చూద్దాం. ప్రియులారా, అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకని చెంత చేరెనో. ఆడు తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇంకేం చేస్తారండి? డబ్బులు లేకుండా హోటల్కి వెళ్తే టిఫిన్ పెడతారా? భోజనం పెడతారా? కనీసం హాఫ్ లీటర్ వాటర్ తాగాలన్నా 2 రూపాయలు కావాలి. అప్పట్లో నీళ్ళు ఊరకిచ్చేవారేమో. ప్రియమైన దేవుని పెట్టారా, డబ్బు లేకపోతే ఏమీ కొనుక్కోలేని పరిస్థితి అతనికి వచ్చాడు. నిజంగా తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ కష్టం తెలియదు, ఏ బాధ తెలియదు. అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూడండి. తెచ్చుకున్న సొమ్మంతా అయిపోయింది, చిల్లి గవ్వ కూడా మిగిల్చుకోలేదు. మిగిల్చుకోకుండా ఇప్పుడు ఒకనిచ్చి ఎంత చేరాడు చూడండి. స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గెంటి వేసి ఉండవచ్చు, ఎవరు సహాయం చేయకపోయి ఉండొచ్చు. అప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ప్రియులారా, ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపాను. చూడండి ఎలాంటి మరి కఠినమైన పరిస్థితి, ఎలాంటి కష్టాల్లోకి వచ్చాడో గమనించండి. రాజుగారిలాగా యజమానుడిగా తన తండ్రి దగ్గర ఉండేవాడు. పట్టు వస్త్రాలు మరి మంచి మంచి చెప్పులు, చాలా చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు. ఆ రోజుల్లో మరి పేదవాళ్ళు చెప్పులు కూడా వేసుకునే పరిస్థితి, యజమానులు లేదా ఉన్నవాళ్ళే చెప్పులు వేసుకునేవారు. అలాంటి మరి తండ్రి దగ్గర ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయి ప్రియులారా తన ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి ఏమయ్యాడు చూడండి. ఒక వ్యక్తి దగ్గర పనికి చేరాడు. ఆ పని కూడా ఎలాంటిదంటే ప్రియులారా, పందులను మేపే పని అండి. పందులను మేపే పని. అలాంటి పందులు మేపే పనికి అతను మరి అక్కడ కూర్చోబడినట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళరా తర్వాత చదువుకుందాం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడను కానీ ఎవడనో వానికి ఏమీ లేదు. చూస్తున్నారా ప్రియులారా, మరి ఎన్ని రోజులు అయిందో అన్నం తిని అల్లాడిపోతున్నాడు, ఆకలితో చచ్చిపోతున్నాడు. కనీసం ఈ పందులు తినే పుట్టైనా తిందామని ఆశపడ్డాడు. అయితే ఎవడను వానికి ఏమీ ఇవ్వలేదంట. ప్రియమైన దేవుని బిడ్డారా, పందులు తినే పొట్టు కూడా తినడానికి అతనికి మరి యోగ్యత లేని పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు. పందులు తినే పొట్టు కొంచెం తీసుకొని తినడానికి కూడా ఆ యజమాని ఊరుకోవట్లేదండి. పందుల కోసం పెట్టమని ఇస్తే నువ్వు తింటావా అని అతను అక్కడి నుంచి కూడా గెంటి వేసి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డారా, యజమానిగా ఉండాల్సిన వాడు దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చి ఎలాంటి కష్టాలు తెచ్చుకున్నాడో చూడండి. దేవుని బిడ్డారా మనం ఆలోచన చేయాలి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు చూడండి, ఇది ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడైతే ఈ సంగతులన్నీ జరిగినాయో, ఎప్పుడైతే ఈ పరిస్థితులన్నీ వచ్చినాయో, అప్పుడు ఈ వ్యక్తికి ఏమైందంటే బుద్ధి వచ్చిందండి, జ్ఞానం వచ్చింది. తన తప్పు తాను తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇందాక మనం మొదటిగా చెప్పుకున్నాం, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి దొంగల చేతికి చిక్కిన తర్వాత కూడా తనకింకా కృపాకాలం మిగిలి ఉంది. అందును బట్టే తను మరలా బ్రతికింపబడ్డాడు. ఒక సమరయుడు వచ్చి తనను పూటకుల వాణి దగ్గర చేర్చి అతనిని రక్షించాడు. ఎందును బట్టో తెలుసా? అతనికి ఇంకా కృపాకాలం ఉంది కనుకనే. ఆ విధంగానే సంసోన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో తన బలాన్ని కోల్పోయినప్పటికీ తన తప్పు తెలుసుకున్నాడండి. తన తప్పు తెలుసుకొని, తండ్రి ఒక్క మారు నాకు బలాన్ని ఇవ్వు, అయ్యా నీ చిత్త ప్రకారాన్ని నీ చిత్తాన్ని జరిగించడం కోసం, ఈ ఫిలిస్తీన్ని చంపడం కోసం ఒక్కసారి నాకు బలం ఉన్నప్పుడు దేవుడు మరలా బలం ఇచ్చాడండి, మరలా శక్తిని అనుగ్రహించాడు. ఆ విధంగానే ఈ తప్పిపోయిన లేదా చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకున్నప్పుడు తండ్రి మరలా అతని దగ్గరికి తీసుకుంటాడు. చూద్దాం అన్నమాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను.
తన తప్పు తాను తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం వచ్చేసింది. అయ్యో, మా నాన్నగారి దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మంచి అన్నం తింటారే, నేను కనీసం పందుల పొట్టు తినడానికి కూడా ఈ యజమాని ఒప్పుకోవట్లేదు, ఏంటి నాకు ఈ పరిస్థితి? తండ్రి సహవాసంలో ఉన్నప్పుడు ఉన్న ఆనందము, తండ్రి దగ్గర ఉన్నప్పుడు సంతోషము ఇప్పుడు నాకు లేదే. నా డబ్బుతో నేనేదో చేద్దాం అనుకున్నాను, నేనేదో వ్యాపారం చేద్దాము, ఏదో బిజినెస్ పెడదాము, గొప్ప గొప్ప పరిస్థితికి ఉన్నత స్థానానికి నేను వద్దాం అనుకున్నాను. అయితే తండ్రి సహవాసం విడిచిపోవటం వల్ల ఇలాంటి పరిస్థితికి వచ్చానేంటి అని తానులో తాను పశ్చాత్తాపడుతున్నాడండి. తన తప్పు తాను తెలుసుకుంటా ఉన్నాడు. అనుకున్నాడు కదా, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నా తప్పును ఒప్పుకోవాలి. చూడండి ఏ విధంగా ఒప్పుకుంటున్నాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ వచనం మనం గమనించినట్లయితే, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, కుమారుడు అంటున్నాడు, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకుంటకు యోగ్యులను కానను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తండ్రి నీ దగ్గరే కాదయ్యా నేను పరలోకంలో విరోధంగా చేశాను, అనగా దేవునికి విరోధంగా నేను జీవించాను, నీ ఎదురు నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇక ఎన్నడూ ఇలా చేయను, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యను కానయ్యా. చూడండి ప్రియులారా, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఈ స్వభావం ఉందండి, విర్రవీగిపోయేవాడు, నాస్తి నాకి నేను ఎట్లా అంటే అట్లా బ్రతకాలనుకునేవాడు. ఇప్పుడు చూడండి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు తండ్రి, నీ దగ్గర నేను ఒక పనివాడిగా ఉంటాను, నీ దగ్గర నేను ఒక పని చేసుకునేవాడిగా జీవిస్తానని చెప్పి తండ్రిని బతిమలాడుతున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమమయ్యండి, కనికర స్వరూపుడు, ఆయన క్షమించే స్వభావం కలిగిన వాడు. చూడండి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, ఆ వ్యక్తిని కౌగిలించుకొని వెంటనే అతనికి ప్రశస్త వస్త్రాలు ధరింపచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడికి ఇంకా కృపాకాలం ఉంది కనుక మరలా తండ్రి దగ్గరికి చేర్చబడ్డాడు. మరలా ఆ యొక్క పాత ఎప్పుడైతే తండ్రి దగ్గర సంతోషంగా జీవించాడో అలాంటి జీవితాన్ని మరలా పొందుకున్నాడు. బాధలు లేని, కష్టాలు లేని జీవితాన్ని మరలా అతను తెచ్చుకున్నాడు. ఎందుమంటే అతనికి ఇంకా కృపాకాలం మిగిలి ఉంది కనుకనే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు ఇంకా కృపాకాలం ఉంది కనుకనే ఈ మాటలు నువ్వు వింటున్నావు. ఒకసారి ఆలోచన చేయి, ఒకప్పుడు నువ్వు దేవుని సహవాసంలో ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలా ప్రార్థన చేసేవాడివో, ఎలా ప్రార్థన చేసేదానివో, ఎలా వాక్యం చదివేవారో ఒక్కసారి ఆలోచన చేయండి. అయితే ఇప్పుడేంటి మీ పరిస్థితి? అదే ఆ ముందున్నటువంటి పాత స్థితిలో ఉన్నారా? ఆ ముందున్నటువంటి ఉజ్జీవం మీలో ఉందా? ఆ ముందున్నటువంటి ప్రేరేపణ మీరు ఇప్పటికీ కలిగి ఉంటున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. యెరూషలేము నుంచి యెరికోకి దిగి వచ్చినటువంటి వ్యక్తికి కృపాకాలం ఉంది కనుకనే మరలా బ్రతికింపబడ్డాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు, తన వస్త్రాలు పోయినప్పుడు మరలా వస్త్రాలను దక్కించుకున్నాడు. సంసోను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మరి బలాన్ని కోల్పోయాడు, అయితే తన తప్పు తెలుసుకున్నాడు. ఎందుని బట్టంటే తనకున్న కృపాకాలం ఇంకా ఉంది కనుక. తండ్రి నాకు ఒక్క మారు బలాన్ని దయచేయమన్నప్పుడు దేవుడు ఆయన మొర ఆలకించాడండి, ఆయనకి మరలా బలాన్ని ప్రసాదించాడు. ఈ యొక్క చిన్న కుమారుడు తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు తండ్రి ఎందుకు వచ్చేవారని గెంటివేయట్లేదు. నాకు సంబంధం లేదురా, నువ్వు వెళ్ళిపోయావు కదా, నీ ఆస్తి తీసుకుని వెళ్ళిపోయావు కదా, నాకు సంబంధం లేదనట్లేదండి. మరలా హత్తుకుంటున్నాడు, మరలా ఆ పాత కుమారుని ప్లేస్ని అతనికి ఇస్తున్నాడు, ప్రశస్త వస్త్రాలు ధరింపజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరా, సహోరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఆ ఉజ్జీవాన్ని, ఆ ప్రేరేపణని, ఆ ప్రేరణను విడిచిపెట్టి ఒకసారి దిగజారిపోయినట్లయినట్లయితే, ఒకవేళ నువ్వు దిగిపోతున్నట్లయితే జ్ఞాపకం చేసుకో, దేవుని దగ్గర మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. శాస్త్ర గ్రంథంలో మనం చదువుకుంటాం కదా, అతిక్రమణ దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కన్నికరము పొందును అని. అవునండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు నీతిమంతుడు, ఆయన ప్రేమస్వరూపి, కనికరాస్వరూపి. మనం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా వాటన్నింటిని క్షమించేస్తాడు, మరలా మనకి ఆ ఉజ్జీవాన్ని ఇస్తాడు, ఆ ప్రేరణనిస్తాడు, ఆ ప్రేరేపణను మనలో కలుగు చేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
మనం మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుందాం. అయ్యా, నాకు ఆ మరలా ఉద్యమాన్ని ఇవ్వయ్యా, ప్రార్థన చేసుకునే శక్తిని ఇవ్వయ్యా, వాక్యం చదివే శక్తిని ఇవ్వయ్యా, ఇప్పుడు చదవలేకపోతున్నానయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆ బలాన్ని శక్తిని దేవుడు మనకు దయచేసేవాడిగా ఉంటున్నాడు. కనుక మనందరం కూడా ఉద్యమంతో దేవుని పనిలో ముందుకు కొనసాగిపోయేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ దయగల పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో నా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునాయన, మారు మనసు పొందిన క్రొత్తలో, బాప్తిజం తీసుకున్న క్రొత్తలో, మిమ్మల్ని ఎరిగిన క్రొత్తలో, మీ గురించి తెలుసుకున్న క్రొత్తలో ఉన్న ఉజ్జీవం, ఉన్న ప్రేరేపణ, ఉన్న పట్టుదల, ఉన్న ప్రార్థనా శక్తి రాను రాను మా జీవితాల్లో ఉండట్లేదయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. అపవాది ఎవడని మృంగుదునాన్ని గర్జించు సింహం వలె మమ్మల్ని మీ సహవాసం నుండి దూరం చేయాలని నా తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభువా. వారి ప్రయత్నాల నుంచి మమ్మల్ని విడిపించండి. ప్రార్థనా శక్తిని మాకు మరలా దయచేయండి. వాక్యం అంటే విసుగు చెందే స్వభావం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. మొదట ఉన్నటువంటి ఆ స్థితిని, ఉజ్జీవాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా నాయన. ఇదిగో ప్రభువా, ఆ యొక్క యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోయిన వ్యక్తిని మరలా మీరు రక్షించినట్టుగా, సంసోనుకు మరలా ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చినటువంటి బలాన్ని బట్టి, అయా చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని తనకు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన పాపం ఒప్పుకున్నప్పుడు మరలా హత్తుకున్న విధంగా మమ్మల్ని కూడా మీరు హత్తుకోనండి ప్రభువా. మరలా మాకు బలాన్ని ప్రసాదించండి, మరలా మాకు ప్రేరేపణ కలుగు చేయండి, మరలా మాకు ఉజ్జీవాన్ని దయచేయండి ప్రభువా. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు మీ యొక్క బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు దీవులతో నైనా మీరు నైనా వారందరికీ సహాయాన్ని దయచేయమని ఈ కార్యక్రమాన్ని కూడా మీ దయగల హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాను. కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. జీవపు మార్గము నీ సన్నిధి నాకు.